సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తుంది ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది మరోవైపు ఇటీవల ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఇక చంద్రబాబు గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ఎదురుచూస్తున్న చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైనట్టే తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే వెలువడాల్సి ఉందని సమాచారం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికి రాష్ట్రంలో మూతపడిన అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించిన తెలుస్తోంది ఈ క్రమంలోనే పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ నెల పదహారవ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని అనుకూలిస్తే ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఏపీలో ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఈ పథకం అమలు తీరుపైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది నిత్యం ఎంతో మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంతో మేర భారం పడుతుంది ఈ ఉచిత బస్సు అమలులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యల పైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్ధం చేశారు ఇక ఏ కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే దానిపైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రూట్లలో ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు కొత్త బస్సులు కొనుగోలు చేసే వరకు ఈ పథకాన్ని వాయిదా వేయాలని సూచనలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది